ప్రజలకు అనుకూలమైనటువంటి అంశాలకు అనుగుణంగానే ఈ 317 జీవోని తీసుకొచ్చి ఇట్లా ఉద్యోగ ఉపాధ్యాయులందర్నీ రోడ్డు మీద కీర్చి విపరీతమైన కష్టనష్టాలకు మనోవ్యధకు గురిచేస్తున్న ఓ ప్రభుత్వమా నీకు శతకోటి వందనాలు నేను నేను ఉద్యమానికి ఉద్యమానికి మారుపేరైన శ్రీ కాళోజీ నారాయణరావు గారి మనవరాలిని సార్ అన్నట్టు ఈ మానుకోటనే ఉద్యమాల గడ్డ అన్న పేరు మీద నేను ఇవాళ నా వాళ్ళందరి గురించి పోరాడడానికి ఇక్కడికి వచ్చాను స్థానికత అంటే ఏంటిది నా ఊరు నా ఇల్లు నా పిల్లలు నా తల్లిదండ్రులు వీళ్ళందర్ని ఇచ్చిపెట్టి నేను ఎక్కడికో వచ్చి ఎందుకు ఉద్యోగం చేయాలి నాకు ఏమవసరం అని ఇక్కడ నా మిత్రులు నా సోదర సోదరీమణులందర్ని అడుగుతుంటే కొత్తగా ఇచ్చేటువంటి ఇంకా ప్రాతిపదికలు ఏమున్నాయి జీవో అసలు ప్రాతిపదిక మీద రాలేదు జీవోను రద్దు చేయాలి అసలు జీవోకు స్థానికత లేదు అంటే ఆ జీవోకు అసలు విలువ లేదనే చెప్పుకోవాలి దయచేసి ఇంకా 20 25 30 35 40 సంవత్సరాల సీనియారిటీ 40 సంవత్సరాల ఉద్యోగం చేసే వయసున్న మేము మా స్థానికతను మా ఇళ్ళను మా పెద్ద మనుషులను మా చిన్న పిల్లలను అందరిని ఇచ్చిపెట్టి ఇక్కడికి రావాలి అంటే నీ ఇల్లు ఇది కాదు నీ ఇంట్లోకి వెళ్ళి బయటికి పోండి నువ్వు పోతావా పోతావా పోలేవు ఎవ్వరూ పోలేరు ఇది ఏదో అవుతుంది ఏదో అవుతుంది అంటే ఇంకా ఏదో అవుతున్నది ఇంకెక్కడికో పోతుంది అనవసరంగా ఇట్లా టీచర్లతోని పెట్టుకుంటే ఆగమాగమైన చరిత్రలు మనకు చాలా ఉన్నాయి అనవసరంగా మా కడుపు కొట్టకండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి నేను ఒకే మండలంలో ఇప్పుడు అపాయింట్ అయిన నుండి ఒకే మండలంలో అంటే నా తల్లిదండ్రి నాకు జన్మనిచ్చిన మండలంలో 22 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం వచ్చినాడే నేను డిసైడ్ అయినా నా నేటివ్ మండలిని వదలదు నా ఆడబిడ్డలు నా మండలంలో ఉన్న ఆడపిల్లలను విద్యార్థులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత నాకు ఉన్నదని ఇవాళ ఎవరు నన్ను బయటికి నెట్టారు నేను ఎందుకు బయటికి పోవాలి నా ఊరిని వదిలి నేను ఎందుకు బయటికి పోవాలి నా పాఠశాలను వదిలి నేను ఎందుకు బయటికి రావాలి నా మండలాన్ని వదిలి నేను ఎందుకు బయటికి రావాలి నా లాంటి వాళ్ళు కాదా వీళ్ళందరూ నీ ఊరిది కాదు నీ ఇల్లుది కాదు నీ ఓళ్ళిది కాదు చలో బయటికి పో అంటే తెలుస్తది అప్పుడు ఒక్కొక్కరికి ఎందుకు మమ్మల్ని ఇట్లా బజార్లో నిలబెట్టి గురువులం మేము చదువు చెప్పే గురువులం మమ్మల్ని కార్పొరేట్ వ్యవస్థలకు అమ్ముడుపోయేలాగా చేసి కార్పొరేట్ పాఠశాలలను పెట్టి మా దగ్గర నుంచి పిల్లలందరూ అలా గుంజుకపోయి గురుకులాలను పెట్టి ఇక్కడున్న పిల్లలను అలా గుంజుకపోయి ఎక్కడెక్కడో పిల్లలందరినీ లేకుంటే మేం పాఠాలు చెప్తలేమని వాళ్ళ మమ్మల్ని పిచ్చి కుక్కని చేసి బజార్లో రాయేసి కొట్టడానికి ఎవరికేం హక్కు ఉంది ప్రభుత్వాలు